ఓంకార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సమంత ప్రధాన పాత్రలలో నటించిన రాజుగారి గది 2 చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అశ్విన్ బాబు, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. పివిపి, మ్యాగ్ని ఎంటర్టైన్మెంట్స్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఒకసారి చూద్దామా? ఈ సినిమాలో సమంత పాత్ర ఏంటనే విషయం థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. కానీ సమంత మాత్రం తన పాత్రలో పూర్తిగా ఉదిగిపోయింది. 2 వేరియేషన్స్ను బాగా చూపించింది. ఇక మన్మధుడు నాగార్జున మెంటలిస్టు పాత్రలో బాగా చేశాడు. ఈ సినిమాలో నాగార్జున డ్రెస్సింగ్ స్టైల్ నుంచి లుక్స్ పరంగా చాలా కొత్తగా కనిపిస్తాడు. నిజంగా మనుషుల మనసులను అర్థం చేసుకోగల వ్యక్తిగా నాగ్ బాగా చేశాడు. నాగార్జున ఎంట్రీ నుంచి చివరి వరకు చాలా ఎంటర్టైనింగ్గా నడుస్తూనే ఒక సీరియస్ మూడ్ను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నాగార్జున సమంతల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. నటుడిగా నాగార్జునకు ఇదొక కొత్త అనుభూతి అని చెప్పుకోవచ్చు. అశ్విన్ బాబు, వెన్నెల కిషోర్, ప్రవీణ్, శకలక శంకర్ తమ పాత్రలలో బాగా చేశారు. సీరత్ కపూర్ తన క్యారెక్టర్లో పూర్తిగా న్యాయం చేసింది. సీరత్ యాక్టింగ్తో పాటు ఈ అమ్మడి గ్లామర్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయింది. ఇక మిగతా నటీనటులు వారి పాత్రల మేరకు బాగా చేశారు. రాజుగారి గది 2 చిత్రం మలయాళంలో విజయం సాధించిన ప్రేతం సినిమాకు రీమేక్. ప్రేతం చూసిన జనాలకు రాజుగారి గది 2లో కొన్ని సీన్లు తప్ప మిగతా ముఖ్య కథాంశం అంతా కూడా రీమేక్ తరహాలోనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. రాజుగారి గది 2 సినిమా ప్రారంభం నుంచే ఒక ఎమోషన్ మూడ్తో ప్రారంభమవుతోంది. ఆ తర్వాత కామెడీ అంశాలతో కాస్త సరదాగా ఎంటర్టైన్మెంట్తో సాగుతోంది. ఫస్ట్ హాఫ్లో ఎంతమంది నటీనటులు ఎంత తమ యాక్టింగ్తో ఆకట్టుకున్నా కింగ్ నాగార్జున ఎంట్రీ నుంచే అసలు కథ మొదలవుతుంది. నాగ్ కూడా ఒక మెంటలిస్ట్గా అక్కడి వాతావరణం ఎంజాయ్ చేస్తూనే అక్కడి వారిని ఇబ్బంది పెడుతున్న సమస్యను కనిపెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. సెకండ్ హాఫ్లో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అందాలభామ సమంత పాత్రకు సంబంధించిన సీన్లు సినిమాను ఎమోషన్ మూడ్లోకి తీసుకెళ్తుంటాయి. నాగార్జున సమంతల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. మొత్తానికి రాజుగారి గది 2 నవ్విస్తూనే థ్రిల్లింగ్కు గురిచేసే ఒక ఎంటర్టైనింగ్ చిత్రమని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. థమన్ రీరికార్డింగ్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. అలాగే సినిమాటోగ్రఫర్ దివాకరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని చోట్ల విజువల్స్ అదిరిపోయాయి. ఇక ఈ సినిమాకు గ్రాఫిక్ వర్క్స్ బాగుంది. అద్భుతంగా ఉంది అనే తరహాలో కాకుండా సినిమాకు ఎంత మేరకు కావాలో అంత ఉందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. డైలాగ్స్ బాగున్నాయి. ఇక దర్శకుడు ఓంకార్ మరోసారి దర్శకుడిగా విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. మలయాళం ప్రేతం చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా బాగా తెరకెక్కించారు. స్క్రీన్ప్లే పరంగా అటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇటు థ్రిల్లింగ్ ఎమోషన్ మూడ్ను కూడా బ్యాలెన్స్ చేస్తూ చూపించారు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరగా రాజుగారి గది 2 చిత్రం ఈ దీపావళికి ఒక థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.